ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన కథ. మారుమూల ఉన్న పేదవాడు, కాని మనసు పెద్దది. అతని పేరు అలావుద్దీన్. అతను తన తల్లితో కలిసి ఉండేవాడు. ఎంతో కష్టమైన పనిని కూడా చేసేవాడు. దాంతో ఇల్లు నడిచేది. ఒకరోజున బజారులో అరటిపళ్ళ వ్యాపారం చేయడానికి వచ్చాడు. అనుకోకుండా ఒక వ్యక్తిని కలిశాడు. అతని గడ్డం చాలా పెద్దగా ఉంది, మనిషి ఎత్తుగా ఉన్నాడు. చేతిలో బంగారు నాణాన్ని చూపిస్తూ ఇలా అన్నాడు. ఏ అబ్బాయ్, నేను మీ నాన్న చిన్నప్పటి స్నేహితుణ్ణి. నా దగ్గర ఈ బంగారు నాణాలున్నాయి, నీకు కావాలనా ఇవి? బంగారు నాణాలా? నేను జీవితాంతం అరటి పండ్లు అమ్ముకున్నా ఇంత సంపాదించలేను. ఆ వ్యక్తి అల్లావుద్దీన్ని ఒక రాయి కింద ఉన్న లోయలోకి వెళ్లమని చెప్పాడు. తను ఎలా చెప్తే అలా చెయ్యమని అన్నాడు. అల్లావుద్దీన్కి ఈ పని చాలా సులువుగా అనిపించింది. రెండు చేతులతో ఆ రాయిని కదిపాడు. లోపల గుహ ఉండడం గమనించాడు. చిన్ని చిన్ని అడుగులు వేస్తూ లోపలికి వెళ్ళసాగాడు. అలా నెమ్మదిగా మెట్లు దిగుతూ కిందకి వెళ్ళాడు. కిందకి చేరుకోగానే అక్కడ ఒక చిమ్నీ వెలుగుతూ ఉండడాన్ని గమనించాడు. ఆశ్చర్యపోయాడు అక్కడ ఉన్న ఖజానాని చూసి. వజ్రాలు, ముత్యాలు, బంగారం, ఇంకెన్నో. ఆశ్చర్యంగా వీటన్నిటినీ చూస్తున్న అల్లావుద్దీన్కు గట్టిగా ఒక స్వరం వినిపించింది. అక్కడ ఒక పాత దీపం ఉంటుంది, అది ఆర్పేసి ఆ దీపాన్ని వెంటనే నా దగ్గరికి తీసుకురా. అల్లావుద్దీన్కు ఆశ్చర్యంగా అనిపించింది. ఇంత సొమ్ము ఇక్కడ ఉంచుకుని అతను ఎందుకు చిమ్నీ కోసం ఆరాటపడుతున్నాడు? చిమ్నీ అంత విలువైనదా? అల్లావుద్దీన్కు భయమేసింది. అల్లావుద్దీన్ చిమ్నీని తీసుకుని మెట్లపైకి ఎక్కసాగాడు. అంతలోనే ఆ వ్యక్తి అరవసాగాడు. తొందరగా వచ్చి దీపాన్ని ఇచ్చాయి. అల్లావుద్దీన్కు విషయమేమిటో అర్థం కాలేదు. మొదలు నేను బయటకు వస్తా, నీవు ఆ దీపాన్ని ఇవ్వకపోతే నిన్ను ఈ లోయలోనే మూసేస్తా. అప్పుడు అల్లావుద్దీన్కి అర్థమైంది అతని ఉద్దేశం సరిగా లేదని. లేదు, మొదలు నేను బయటకు రావాలి. అరే పిచ్చోడా, ఇక నీ సంగతి చెప్తా. అయ్యో ఆగు, నన్ను మూయకు. ఆ వ్యక్తి రాయిని గుహకు అడ్డంగా పెట్టి మూసేశాడు. అయితే అతని ఉంగరం జారి పడిపోయింది. అది అల్లావుద్దీన్ కాళ్ళ వద్దకొచ్చి పడింది. అతను దాన్ని తీసుకున్నాడు, వేలికి పెట్టుకున్నాడు. అలా పెట్టుకోగానే అక్కడి వాతావరణం మారిపోయింది. వేలి నుండి పెద్ద జిని వచ్చాడు. భయంతో అల్లావుద్దీన్ వణికిపోయాడు. కోరుకో, ఏం కావాలో కోరుకో, నీవు మరిచిపోకు. నీ దగ్గర ఉన్నవి మూడు కోరికలు మాత్రమే. నాకింటికి వెళ్ళాలని ఉంది. సరే అబ్బాయి. రెప్పపాటిలో అల్లావుద్దీన్ ఇంటికి చేరుకున్నాడు. అల్లావుద్దీన్ని చూసి తల్లి గట్టిగా అరిచింది. అల్లావుద్దీన్ మొత్తం కథని తన తల్లికి వివరించాడు. అక్కడ వ్యక్తి, గుహ, ఆ ఖజానా, ఈ చిమ్నీ గురించి చెప్పాడు. అల్లావుద్దీన్ చిమ్నీ పైన ఉన్న దుమ్ముని దులపసాగాడు. అనుకోకుండా పెద్ద పొగ రాసాగింది. మొత్తం గదంతా నిండిపోయింది. అందులో నుండి జీనీ వచ్చాడు. భలా భలా, వందల సంవత్సరాల నుండి ఈ దీపంలోనే ఉన్నాను, నీవు నన్ను బయటకు తీశావు. కోరుకో మహాశయా, కోరుకో. ఏం కోరుకుంటావో కోరుకో. ఈ కొత్త చిక్కి ఏమిటబ్బా అని ఆశ్చర్యంతో ఉండిపోయారు. అల్లావుద్దీన్ చూస్తుండిపోయాడు. జీనీ మళ్ళీ చెప్పాడు. కోరుకో అబ్బాయ్, ఏం కావాలనో కోరుకో. సరే, మరి మాకోసం మంచి భోజనం మరియు పేయ పదార్థాలు తెచ్చిపెట్టు. ఉన్నట్టుండి అక్కడ పెద్ద టేబుల్ వచ్చింది. దానిపైన సువాసనలతో భోజనం నిండుగా ఉంది. తాగడానికి భోజనము, పళ్ళు, పేస్ట్రీలు ఉన్నాయి. అప్పటి నుండి అల్లావుద్దీన్ వాళ్ళమ్మ ఏది కోరితే అది జీని తీసుకుని రాసాగాడు. వాళ్ళెంతో సంతోషంగా విలాసవంతంగా ఉండసాగారు. అలా కొంతకాలం గడిచింది.
ఒకరోజున బజారుకి వెళ్ళినప్పుడు ఒక పల్లకీ కనిపించింది. ఆ పల్లకీలో బాదుషా కూతురు ప్రిన్సెస్ జాస్మిన్ ఉంది. అల్లావుద్దీన్ ఆమె ముఖాన్ని చూశాడు, ప్రేమలో పడ్డాడు. ఆ విషయాన్ని తల్లికి వెళ్ళి చెప్పాడు. తల్లి జీనీని పిలిచి ఒక బస్సా నిండుగా బంగారాన్ని ఇమ్మంది. దాన్ని తీసుకుని రాజమహల్కు వెళ్ళింది. అక్కడ సిపాయిలు ఆ బస్తాని బాదుషా వరకు అందించారు. బాదుషా సంతోషంతో ఆమెని కలవాలనుకున్నాడు. తల్లి తన కొడుకు ప్రేమ గురించి వివరించింది. అల్లావుద్దీన్ ధనవంతుడిగా రుజువు చేసుకోమని బాదుషా కోరాడు. మీ అబ్బాయికి నా అల్లుడు కావాలనుకుంటే అతనికి చెప్పు, 40 సేవకుల చేతుల్లో 40 వజ్ర వైడూర్యాల బంగారముతో నిండి ఉన్న పెట్టెలు, 40 రక్షక భటుల రక్షణలో పంపించమని చెప్పు. ఇది విన్న అల్లావుద్దీన్ తల్లి ఉదాసీనంగా ఇంటిని చేరుకుంది. ఇవన్నీ జీనీ వల్ల సాధ్యం కాదని అనుకుంది. అల్లావుద్దీన్ చిమ్నీ నుండి జీనీని మళ్ళీ పిలిచాడు. జీనీ వచ్చింది. సరే, ఏం కోరుతారో కోరండి మహాశయా. అల్లావుద్దీన్ బాదుషా చెప్పిన కోరికల్ని చెప్పాడు. జీనీ 3 సార్లు చప్పట్లు కొట్టింది. అప్పటికప్పుడు ఖజానాను తీసుకుని వస్తున్న 40 మంది నౌకర్లు, 40 మంది సిపాయిలు ఎదురుగా నిలిచారు. బాదుషా అడిగినవన్నీ తిరిగి తెచ్చినందుకు సంతోషించాడు. బాదుషా అనుకున్నాడు, ఇతని వద్ద ఇంకెంత డబ్బుందో అని. నా కూతురు ఒక రాజభవనంలో ఉండాలని నా కోరిక. అదివ్వగలిగితే మాత్రమే పెళ్లి గురించి ఆలోచించు. అల్లావుద్దీన్ బాదుషా చెప్పిన కోరికల్ని జీనీకి చెప్పాడు. జీనీ మళ్ళీ 3 సార్లు చప్పట్లు కొట్టింది. అప్పుడు అల్లావుద్దీన్ తన కళ్ళని నమ్మలేకపోయాడు. ఒక పెద్ద విలాసవంతమైన మహల్ ఎదురుగా కనిపించింది. అల్లావుద్దీన్ నమ్మలేకపోతున్నాడు. బాదుషా అనుకున్నాడు, అల్లావుద్దీన్ కంటే ధనవంతుడు మరెక్కడా ఉండడని. వాళ్ల వివాహాన్ని హుందాగా జరిపించాడు. 3 రోజుల పాటు సంబరాలు జరిగాయి. అల్లావుద్దీన్ యొక్క అదృష్టము అతని ధనవంతుడు అవ్వడము అందరికీ తెలిసింది. అయితే అల్లావుద్దీన్ వాళ్ళమ్మ జాస్మిన్కు జీనీ గురించి ఏమీ చెప్పలేదు. ఒకరోజున అల్లావుద్దీన్ మహల్ వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. వినండి వినండి, నేను అన్ని పాత దీపాలు తీసుకొని కొత్త దీపాలు ఇస్తాను. ప్రతి పాత దీపం తీసుకుంటాను. జాస్మిన్ ఈ మాటల్ని వింది. తను అనుకుంది, పాత చిమ్నీని ఇచ్చి బదులుగా కొత్త చిమ్నీని తీసుకుంటే అల్లావుద్దీన్ ఎంతో సంతోషిస్తాడని అనుకుంది. ఆమె ఆ పాత చిమ్నీనిచ్చి కొత్త చిమ్నీని తీసుకుంది. ఆ వ్యక్తి మరెవరో కాదు, ప్రారంభంలో అల్లావుద్దీన్ గుహలో బంధించిన వ్యక్తి. అతని చిమ్నీని దొరకగానే జీనీని పిలిచి జాస్మిన్తో పాటు ఆ మహల్ని కూడా తనకిమ్మని కోరాడు. అల్లావుద్దీన్ సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు తన మహల్ అక్కడ కనిపించలేదు. జరగకూడిందేదో జరిగిందని తెలుసుకున్నాడు. అతను పాత ఇంటికి వెనక్కి వెళ్ళాడు. గుహలో దొరికిన ఉంగరాన్ని వెతికాడు. వెంటనే దాని వేలికి తొడుక్కోగానే పెద్ద జీవ్ మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. కోరుకో, ఏం కావాలో కోరుకో, కానీ మర్చిపోకు మిగిలినవి 2 కోరికలు మాత్రమే. అయితే మరి నన్ను జాస్మిన్ దగ్గరికి తీసుకెళ్ళు. ఉన్నట్టుండి అతను మహల్కి చేరుకున్నాడు. ఎవరూ తన్ను చూడకుండా ఉండేలా ఒక పక్కన దాక్కున్నాడు. అతని భార్య జాస్మిన్ ఆ వ్యక్తికి సేవలు చేస్తోంది. అతని పక్కనే చిమ్నీ ఉండడం కూడా గమనించాడు. ఎవరికీ కనిపించకుండా అల్లావుద్దీన్ ఆ ఉంగరాన్ని మళ్ళీ వేలికి తొడుక్కున్నాడు. పెద్ద జీవ్ మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. కోరుకో, ఏం కావాలో కోరుకో, కానీ మర్చిపోకు మిగిలింది కేవలం 1 కోరిక. అయితే మరి వెంటనే ఆ దుష్టుణ్ణి
గాఢ నిద్రలోకి తోలేయి. క్షణాల్లో పరిగెత్తుకుని జాస్మిన్ వద్దకు చేరుకున్నాడు. ఆ వ్యక్తిని చూసి జాస్మిన్ చాలా భయంతో ఉంది. అల్లావుద్దీన్ని చూసి ఎంతో సంతోషించింది. అల్లావుద్దీన్ జాస్మిన్ కు మొదటి నుంచి జరిగింది వివరించాడు. జాస్మిన్ ఆశ్చర్యంతో వింది. అల్లావుద్దీన్ మళ్లీ చిమ్నీని రుద్దగానే ఎత్తజీని బయటికి వచ్చింది. సరే, ఏం కోరుతారో కోరండి మహాశయా. మరీ దుష్టుణ్ణి మీరిప్పుడు ఎంత దూరం పంపించాలంటే మళ్లీ మా జీవితంలో ఎన్నడూ కనిపించకూడదు. ఆ వ్యక్తి ఉన్నట్టుండి మాయమైపోయాడు. అల్లావుద్దీన్ జీనీకి తన మహల్ని యథాస్థితికి ఉంచమని చెప్పాడు. మహల్ ఆకాశంలో ఎగురుకుంటూ ముందర ఉన్న చోటికే వచ్చి చేరింది. అలా చేరగానే అల్లావుద్దీన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అల్లావుద్దీన్ మళ్ళీ తన తల్లి దగ్గరికి చేరుకున్నాడు. తల్లితో జాస్మిన్తో కలిసి సంతోషంగా జీవించసాగాడు. ఎన్నో ఏళ్ల క్రితం మాట ఇది. అలీబాబా అన్న పేరున్న కార్పెంటర్ ఉండేవాడు. అతను తన భార్యతో కలిసి నిరుపేద జీవితాన్ని గడుపుతుండేవాడు. అలీబాబా తన గాడిదను తీసుకుని అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్లేవాడు. ఆ కట్టెల్ని అమ్మి ఇల్లు గడిపేవాడు. ఓ రోజు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళాడు. అప్పుడు అతనికి ఏవో శబ్దాలు వినిపించాయి. అవి గుర్రాల శబ్దాలు. అతను కంగారు పడ్డాడు. వీడు దొంగ అనుకుంటాను, నేను దాక్కోవాలి. గాడిదని చెట్ల మధ్య కట్టేసి అలీబాబా చెట్టుపైకి ఎక్కేశాడు. ఆ గుంపు సరిగ్గా అదే చెట్టు కిందకి వచ్చి ఆగింది. అలీబాబా లెక్క పెట్టాడు. వాళ్ళు 40 మంది. వాళ్ళు ఎంతో భారీగా ఉన్న సామాన్ని గుర్రం నుండి కిందకి దింపారు. అలీబాబాకి అర్థమైంది వాళ్ళు దొంగలని. ఒకడు ఓ పెద్ద రాయి వైపు నడిచాడు. గట్టిగా అరిచాడు. అప్పుడు ఓ వింత జరిగింది. ఆ పెద్ద రాయి తొలగిపోయింది. ఒక గేట్ లాగా ఎదురుగా ఒక గుహ ఉంది. దొంగలందరూ ఒక్కొక్కరుగా లోపలికి వెళ్లారు తమ భారీ సామాన్ని తీసుకుని. చివరి దొంగ కూడా లోనికి వెళ్ళగానే ఆ రాయి యథాస్థితికి వచ్చేసింది. అలీబాబాకు నమ్మకం కలగలేదు. కొద్దిసేపటి తర్వాత ఆ రాయి మళ్లీ కదిలింది. దొంగలు బయటికొచ్చారు. సర్దార్ బయటికి వచ్చి మళ్లీ అరిచాడు. ఆ రాయి మళ్లీ మార్గాన్ని మూసేసింది. కొద్దిసేపటిలోనే గుర్రాలెక్కి వాళ్ళు వెళ్లిపోయారు. అలీబాబా చెట్టు నుంచి కిందకి దిగి తిన్నగా రాయి దగ్గరికి వెళ్ళాడు. అతను అవే మాటల్ని చెప్పాడు. ఆ పెద్ద రాయి శబ్దం చేస్తూ తొలగిపోయింది. అలీబాబా లోపలికి వెళ్ళాడు. లోపల ఉన్నది చూశాక అతని తల తిరిగిపోయింది. బంగారు నాణాలు, వజ్రాలు, ఖజానాలు చిందరు బందరుగా ఉన్నాయి. ఆశ్చర్యంతో 3 గోనెల నిండా నింపి తీసుకుని బయలుదేరాడు. బయటికి వచ్చాక మళ్ళీ సర్దార్ చెప్పిన అవే మాటలు చెప్పాడు. అతను మొత్తం సామాన్ని గాడిద పైన పెట్టి ఇంటికి బయలుదేరాడు.
ఇంటికి వచ్చాక అతను తన భార్యకు ఆ సామాను చూపించాడు. ఆమెకు కూడా అర్థం కాలేదు, అలీబాబా వీటిని ఎక్కడి నుండి తెచ్చాడో, ఇంత బంగారం ఎక్కడ దొరికింది. అలీబాబా ఆమెకి మొత్తం కథని చెప్పాడు. ఆమె విని చాలా సంతోషించింది, సామాన్ని బయటికి తీసింది. రెండు లెక్క పెడదాం, మన దగ్గర ఎన్ని నాణాలున్నాయో. లేదు, ఒక లోయ తవ్వి దాంట్లో దాచివేద్దాం. నువ్వు నాణాల్ని దాచడానికి చోటు వెతుకు, నేను మీ అన్నయ్య కాసింని అడిగి పాత్రని తెస్తాను. అలీబాబా అన్నయ్య కాసిం చాలా ధనవంతుడు, దురాశ కలవాడు, ఎప్పుడు అలీబాబాకు సాయం చెయ్యడు. అందుకని అలీబాబా అన్నాడు, నాణాల గురించి ఎవరితో చెప్పొద్దు, ఎవరితో కూడా చెప్పొద్దు. అతని భార్య కాసింని కొలవడానికి పాత్రను అడిగింది. కాసింకు అనుమానం వచ్చింది. అతను అడిగాడు, అది నీకు దేనికి కావాలి, ఏం కొలుస్తావు నీవు దాంట్లో? అలీబాబా భార్య నోటికి వచ్చిన అబద్ధం చెప్పింది. కాసింకి ఆమెపై నమ్మకం కలగలేదు. అతను కనిపించకుండా పాత్ర కింద తేనెని రాశాడు. ఆ పాత్రలోనే బంగారు నాణాల్ని కొలవసాగారు. తర్వాత మొత్తం నాణాల్ని పాతిపెట్టారు. ఆ తర్వాత అలీబాబా భార్య కాసింకు పాత్రను తిరిగి ఇవ్వడానికి వెళ్ళింది. ఆమె చూడనే లేదు పాత్ర అడుగున బంగారు నాణాలు అంటుకుపోయాయని. చాలా పెద్ద తప్పు చేసింది ఆమె. కాసింకి పాత్ర అందగానే అడుగున చూశాడు. బంగారు నాణాన్ని చూసి ఆశ్చర్యంతో ఉండిపోయాడు. అలీబాబాకు ఈ బంగారం ఎక్కడ దొరుకుంటుందో ఏమో. కాసింకు నిద్ర పట్టలేదు. ఉదయం కాగానే అతను అలీబాబా ఇంటికి వెళ్ళాడు. పాత్ర కింద ఉన్న బంగారు నాణాన్ని చూపించాడు. అలీబాబా, ఈ బంగారం నీవు కొనలేవు, ఇంత బంగారం ఎక్కడి నుండొచ్చింది చెప్పు నాకు. అలీబాబా మొత్తం కథని అతనికి చెప్పాడు. ఇంకెవరికి ఈ విషయం చెప్పొద్దని చెప్పాడు. నీవు నన్న చోటికి తీసుకెళ్ళకపోతే నేను దొంగలకు చెప్తాను. కానీ కాసిం, అలీబాబాకు తెలుసు కాసిం అన్నంత పని చేస్తాడని. అందువల్ల అతన్ని అక్కడికి తీసుకుని వెళ్లాల్సి వచ్చింది. ఆ బొయ్యారము ఈ గుట్ట వెనకాలనే ఉంది, పద ఇక్కడి నుంచి వెళ్దాం, మళ్ళీ ఆ దొంగ వస్తే రావచ్చు. ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చారు. అయితే కాసిం మనసంతా గుహలోనే ఉండిపోయింది. వెంటనే రెండు గాడిదలను తీసుకుని గుహ వద్దకు వెళ్ళాడు. అక్కడికి రాగానే అలీబాబా చెప్పిన మాటల్ని చెప్పాడు. ఆ రాయి అడ్డు తొలగింది, మార్గం తెరుచుకుంది. కాసింకు నమ్మకం కలగలేదు. లోపల చూశాక ఆశ్చర్యంతో ఉండిపోయాడు. అంత బంగారాన్ని చూసి అతని ఆశ మరింత పెరిగింది. తొందరగా బంగారాన్ని సంచుల్లో నింపుకున్నాడు. సంచులు నిండగానే బయటకు వచ్చాడు. అయితే రాయి మూసుకుపోయింది. దాన్ని తెరవడానికి చెప్పవలసిన మాట కాస్త అతను మర్చిపోయాడు. నోటికి ఏది వస్తే అదే చెప్పసాగాడు. ఎన్ని మాటలు చెప్పినా ఆ రాయి కదల్లేదు. కంగారు పడ్డాడు, అతనికి మార్గం కనిపించడం లేదు. అంతలోకి దొంగలు గుహలోకి వచ్చారు. అతనికి కాసిం గాడిదలు చూసి అనుమానం వచ్చింది. ద్వారం తెరుచుకోగానే దొంగలు కాసింని పట్టుకున్నారు, అతనిని శిక్షించారు. అయితే నా దగ్గర దొంగిలించే దొంగ వీడేనా? అర్ధరాత్రి అవుతున్నా కాసిం ఇంటికి రాకపోవడంతో అతని భార్య కంగారు పడింది. ఆమె అలీబాబా సాయం కోరింది. అలీబాబా కాసింని వెతకడానికి బయలుదేరాడు. గుహని చేరుకోగానే కాసిం గాడిదలు కనిపించాయి.
దొంగలు కాసింని చంపేశారని తెలుసుకున్నాడు. అతను తన భార్యకు అంతా చెప్పాడు. అతను నిర్ణయించుకున్నాడు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని. కొద్ది రోజుల పాటు అలీబాబా అతని భార్య కాసిం ఇంట్లోనే ఉండసాగారు. అతను అన్ని పనులు చూసుకోసాగాడు, దాన్ని పెంచాడు. అతను కూడా ధనవంతుడయ్యాడు. అదే సమయంలో దొంగల సర్దార్కు తెలిసింది గుహలోని బంగారం రోజూ తరిగిపోతోంది అని. అతను ఒక దొంగని విషయం కనుక్కోమన్నాడు. పట్నం వెళ్ళి కనుక్కో, ఎవరైనా కొత్తగా ధనవంతులై చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారా అని. ఆ దొంగ కళ్ళు అలీబాబాపై పడ్డాయి. బంగారు నాణాల్ని పట్టుకుని బజారులో తిరుగుతున్నాడు. అతని వెనకాలే వెళ్ళాడు. అలీబాబా ఇంటిలోకి వెళ్ళగానే దొంగ ఒక గుర్తు పెట్టాడు. సాయంత్రం కాసిం భార్య గుర్రాలకి నీళ్ళివ్వడానికి వెళ్ళింది. అప్పుడు ఆ గుర్తుని గమనించింది. ఆమెకి తెలిసింది ఏదో ఆపద పొంచి ఉందని. ఆమె చుట్టుపక్కల ఇళ్లకు కూడా అలాంటి గుర్తునే పెట్టింది. ఉదయం కాగానే 40 మంది దొంగలు అలీబాబా ఇంటిని వెతకడానికి వచ్చారు. అప్పుడు వాళ్ళు అందరి ఇళ్లపై ఉన్న గుర్తుని గమనించారు. ఓడిపోయి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళ సర్దార్ మొండివాడు. వేషం మార్చుకుని అతని వెతకసాగాడు. నిశ్శబ్దంగా అలీబాబా ఇంటికి చేరుకున్నాడు. తలుపు తట్టాడు. అలీబాబా తెరిచాడు. చాలా దూరం నుండొచ్చాను, నూనె అమ్ముకుంటాను నేను. ఈ ప్రాంతంలో అందరికన్నా ధనవంతులు మీరే అని తెలిసింది. నా దగ్గర మీరు నూనె కొంటారా? అలీబాబా సర్దార్ని నూనె వ్యాపారి అనుకుని రాత్రి భోజనానికి రమ్మన్నాడు. 40 నూనె డబ్బాలను తీసుకుని అతను అలీబాబా ఇంటిని చేరుకున్నాడు. అలీబాబా అతనికి సకల మర్యాదలు చేశాడు. రాత్రి అక్కడే ఉండిపోమ్మన్నాడు. సర్దార్ వెంటనే సంతోషంగా అంగీకరించాడు. వాళ్ళిద్దరూ భోజనం చేస్తుండగా కాసిం భార్య నూనె డబ్బాల్ని చూడడానికి వెళ్ళింది. ఆమెకి ఏవో శబ్దాలు వినిపించాయి. ఇప్పుడు బయటికి రమ్మంటారా? వద్దు, కొద్దిసేపు తర్వాత. ఆమెకి అర్థమయ్యింది అవి నూనె డబ్బాలు కావని, అందులో దొంగలున్నారని. ఆమెకి అర్థమయ్యింది వాళ్ళు ఎందుకొచ్చారన్నది. ఆమె వంటింట్లోకి వెళ్ళి చాలా నూనెని కాచింది. ప్రతి డబ్బాలో వేడి నూనె పోసింది. లోపల ఉన్న దొంగల స్థితి చెప్పక్కర్లేదు. వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. రాత్రి అందరూ నిద్రపోయాక సర్దార్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు రండి. ఎలాంటి చలనం కనబడలేదు, అందుకని మళ్ళీ చెప్పాడు. పడుకున్నారా ఏంటి? అతను మళ్ళీ చెప్పాడు. జవాబు రాలేదు. అప్పుడు ఒక డబ్బా మూతని తెరిచి చూశాడు. అందులో దృశ్యం చూసి అవాక్కయ్యాడు. తను వాళ్ళకి దొరకకూడదని భయంతో పారిపోయాడు. ఇక ఎప్పుడు వెనక్కి రాలేదు. మర్నాటి ఉదయం కాసిం భార్య అలీబాబాకు జరిగింది చెప్పింది. ఇక దొంగల భయం లేకుండా మొత్తం అంతా కలిసి సంతోషంగా జీవించసాగారు. ఎన్నో ఏళ్ల క్రితం ఒక చిన్న పట్టణంలో బొమ్మలు చేసేవాడు ఉండేవాడు. అతని పేరు జెపాటో. అతను చెక్కలతో బొమ్మలు చేసి అమ్మేవాడు. అతనికి జీవితంలో ఒకటే బాధ, అతనికి పిల్లలు లేరు.
ఒక రోజున అడవిలో అతనికి చెట్టు కాండం దొరికింది. బొమ్మలు చేయడానికి అనువైనది. ఈ ముద్దు సరిగ్గా సరిపోయేటట్టుంది, దీంతో మంచి శిల్పం చెక్కుతా. చెప్పాటో ఆ కర్రను తీసుకుని తన వర్క్షాప్కి వెళ్ళాడు. తన టేబుల్పై దాన్ని పెట్టి దాంతో బొమ్మను చేయడం మొదలుపెట్టాడు. ఉన్నట్టుండి ఏదో వింత జరిగింది. ఒక గొంతు వినిపించింది ఆ కర్ర నుండి. ముందు జపాటో ఆశ్చర్యపోయాడు. తను ఏదో తప్పు విన్నాడని అనుకున్నాడు. బొమ్మని తయారు చేయడానికి పూనుకున్నాడు. మళ్ళీ అదే గొంతు వినిపించింది. ఇక నేను ముసలివాడిని అయిపోయినట్టే, నా చెవులు కూడా సరిగా పనిచేయడం లేవు. జపాటో తన పనిని తను చేసుకుపోతున్నాడు. ముందుగా బొమ్మ ముఖం తయారు చేశాడు, తర్వాత దాని కాళ్ళు చేతులు. జపాటో బొమ్మ పూర్తిగా తయారైంది. బొమ్మని కుర్చీలో కూర్చోబెట్టి శుభ్రం చేయసాగాడు. అప్పుడు ఓ గొంతు వినిపించింది. హలో. జపాటో అటు ఇటు చూశాడు. బొమ్మ తప్ప మరేది కనిపించలేదు. తన పనిని చేసుకోవడం మొదలుపెట్టాడు. కొద్దిసేపు అయ్యాక ఆ బొమ్మ కుర్చీలో నుండి లేచి కిందకి దూకింది, డాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఇది చూసిన జపాటోకి తల తిరగసాగింది. అయ్యో, ఇదేంటి, ఈ విగ్రహంలో ప్రాణం ఉందే. అది చిన్నపిల్లాడు కాదు, కానీ పిల్లల్లాగానే నవ్వుతూ మాట్లాడుతూ డాన్స్ చేస్తున్నాడు. జపాటో అతన్ని ఎత్తుకున్నాడు. ఇప్పటి నుండి నీ పేరు పినోక్యో బాబు. జపాటో, పినాకియో సంతోషంగా జీవిస్తున్నారు. పినోకియో స్కూల్కి వెళ్లే సమయం వచ్చేసింది. అయితే జపాటో వద్ద వాడి స్టేషనరీ కోసం డబ్బు లేదు. అందువల్ల జపాటో తన కోట్ని అమ్మి ఆ డబ్బుని పినోకియోకి ఇచ్చాడు. పినోకియో ఆ డబ్బుతో స్కూల్కి బయలుదేరాడు. దారిలో నడిచేవారిని, దుకాణాలని గమనిస్తున్నాడు. ఉన్నట్టుండి ఒక చోట జనాలు గుమ్మగూడి ఉండడం చూశాడు. ఏం జరుగుతుందో అన్నది తెలుసుకోవడానికి జనాల మధ్యలోకి వెళ్ళాడు. సులువుగా ఆ వైపుకి వెళ్ళగలిగాడు. మరోవైపు రంగురంగుల టెంట్ ఉంది, సర్కస్ టెంట్. అక్కడ ఒక జోకర్ టికెట్ కొనమని అందరినీ పిలుస్తున్నాడు. పినోకియో కూడా చూడాలని ఉంది లోపల ఏముందని, కానీ ఆ జోకర్ అతన్ని ఆపేశాడు. ఇలా అన్నాడు, లోపలికి వెళ్ళాలంటే డబ్బులు కావాలి. పినోకియోకి జపాటో స్కూల్ కోసం ఇచ్చిన డబ్బు గుర్తొచ్చింది. డబ్బుంది నా దగ్గర. అతను ఆ డబ్బు తీశాడు, జోకర్కి ఇచ్చాడు. టెంట్ లోపల చాలా మజా వస్తోంది. అక్కడ అన్ని బొమ్మల్నే ఉన్నాయి. వాటిని చూశాడు, అవి నాట్యం చేస్తున్నాయి. ఈ రెండు కూడా చెక్కవే. పినోకియో కూడా స్టేజ్ పైకి ఎక్కి వాళ్ళతో పాటు నాట్యం చేయసాగాడు. కానీ అక్కడ నిలబడ్డ దర్శకులకు మాత్రం నచ్చలేదు. సర్కస్ యజమాని ఆ బొమ్మల్ని తాళ్లతో ఆడిస్తున్న అతనికి చాలా సంతోషంగా అనిపించింది. ఒక సజీవ బొమ్మని చూసి, దారాలు లేకుండా ఆడే ఈ బొమ్మ భలే ఉంది, దీంతో చాలా డబ్బులు సంపాదిస్తా నేను. షో పూర్తవ్వగానే అతను పినోకియోని పట్టుకున్నాడు, అతని బంధించాడు. పినోకియోకి చాలా బాధ వేసింది అతని చెప్పాటో మాట వినలేదని. స్కూల్కి వెళ్ళలేందుకు అతను ఏడవసాగాడు. పినోకియో ఈ విధంగా బాధపడడం చూసిన ఒక పరి వచ్చింది. నువ్వు నీ తండ్రి చెప్పిన మాట విని ఉండాల్సింది, కానీ నువ్వు చేసిన తప్పు నీకు తెలిసింది కదా, అందువల్ల నేను నిన్ను ఇక్కడి నుండి విడిపిస్తాను, అదే తప్పుని మళ్ళీ చేయకు. పినోకియో చాలా సంతోషించాడు.
నా దగ్గర డబ్బు లేదు, నీ స్కూల్కి ఎలా పెడతాను? పరి జాదూ చేసింది. పినోక్యో చేతిలోకి డబ్బులొచ్చాయి. ఈ డబ్బుని తప్పుగా వాడుకోవద్దు. ఇప్పుడు తిన్నగా స్కూల్కి వెళ్ళు. పరి అతని సర్కస్ నుండి విడిపించింది. సంతోషంగా ఆడుతూ పాడుతూ పినోక్యో స్కూల్కి వెళ్ళాడు. అతన్ని ఇంత సంతోషంగా ఉండడం చూసి జిత్తులు నక్క దాని మిత్రులు పెంకి పిల్లి దారికి అడ్డంగా వచ్చాయి. అతని నుండి డబ్బులు అక్కవ్వాలని ప్లాన్ వేశారు. అరేవా, ఇంత ఆడుతూ పాడుతూ ఎక్కడికి వెళ్తున్నావో? నా కోసం స్టేషనరీ కొనుక్కోడానికి వెళ్తున్నాను. ఇన్ని డబ్బులలో నీకు స్టేషనరీ ఎవడిస్తాడో? నేను ఇంతకన్నా చాలా డబ్బు ఇవ్వగలను నీకు. నేనేం చేయాల్సి ఉంటుంది? ఈ డబ్బు నాకిస్తే నేను ఈ డబ్బుని మంత్ర పొలంలో నాటుతా. దాని తర్వాత నీకు సొంత ధన వృక్షం ఉంటుంది. ఇక నీవు ఎంత డబ్బు అయినా తెప్పుకోవచ్చు. అమాయకపు పినాకియో నక్క మాటలు నమ్మి అతనికి డబ్బు ఇచ్చేశాడు. డబ్బు తీసుకుని నక్క పిల్లి పారిపోయారు. పినోకియో బాధపడటం చూసి పరి మళ్ళీ వచ్చింది. నువ్వింకా స్కూల్కి వెళ్ళలేదా? స్టేషనరీ కోసం నీకు ఇచ్చిన డబ్బేది? పరికి తెలుసు అతను డబ్బు నక్కకి ఇచ్చేశాడని. ఆమె పినాకియోతో అంది, నాకు అబద్ధం చెప్పకు, లేకుంటే పనిష్ చేస్తాను. అయినా కూడా పినాకియో అబద్ధం చెప్పాడు. నేను స్టేషనరీని కొనేసుకున్నాను, కానీ స్కూల్లో పెట్టేశాను. ఇలా చెప్పగానే అతను ముక్కు పొడవుగా అయింది. నువ్వు నిజమే చెబుతున్నావా? అబద్ధం చెబుతున్నప్పుడల్లా అతని ముక్కు ఇంకా పొడవుగా అయిపోయింది. ఎంత పొడవు అంటే ఇప్పుడు తల ఊపడం కూడా కష్టమైంది. ఏంటవుతుంది? అప్పుడు పరికి మొత్తం నిజం చెప్పాడు. జరిగిందంతా పినోకియో నిజం చెప్పాలనుకున్నందుకు పరి అతని ముక్కుని సరిచేసేసింది. నేను నిన్ను క్షమించాను, ఎందుకంటే నువ్వు నిజం చెప్పావు. పరి మాయ చేసి ఆ డబ్బుని పినాకియోకి ఇచ్చేసింది. నక్క తీసుకున్న డబ్బది. అతనికి చెప్పింది డబ్బుని వృధా చెయ్యొద్దు అని. డబ్బుని చేతిలోకి తీసుకున్న పినాకియో ఆడుతూ పాడుతూ మళ్లీ ముందుకు సాగిపోయాడు. ఇక ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పడింది. సర్కస్ యజమాని తనని బంధించిన వాడు ఎదురుగా నిలబడ్డాడు. సర్కస్ వ్యక్తి పినాకియో అంటే చాలా కోపంగా ఉంది, ఎందుకంటే అతను అక్కడి నుండి పారిపోయాడు. అతన్ని పనిష్ చేయాలనుకున్నాడు. అతను పినాకియోని ఎత్తి సముద్రంలో పడేశాడు. పినాకియో సముద్రంలో పడ్డాడు, కానీ మునిగిపోలేదు. పైనే తేలుతున్నాడు, ఎందుకంటే తను కర్రతో తయారైన వాడు. అతనికి పైకి రావడం చాలా మజాగా ఉంది. కాతను కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఈత కొట్టడం మొదలుపెట్టాడు. నెమ్మది నెమ్మదిగా ఒడ్డుకు చేరుకున్నాడు. అరే, ఏమైంది? ఎక్కడ ఉన్నాను? పినోకియో తనని తాను చీకటి ప్రదేశంలో ఉన్నట్టుగా గమనించాడు. అటు ఇటు చూశాడు, ఏమీ కనిపించడం లేదు. ఏమైందంటే ఓ పెద్ద చేప పినాకియోని తినేసిందన్నమాట. ఇప్పుడు వాడు దాని కడుపులో ఉన్నాడు. ఇంకోవైపు జపాటో పినాకియో గురించి కంగారు పడుతున్నాడు. వాడిని వెతకడానికి బయలుదేరాడు. చివరికి పినాకియోని సముద్రంలోకి ఎక్కడ తోసేశారో ఆ చోటికి చేరుకున్నాడు. అక్కడ చేపలు పట్టే వాళ్ళని అడిగాడు. ఒక బెస్తవాడికి తెలుసు ఆ పిల్లాడి గురించి. అతను చెప్పాడు పిల్లాడు సముద్రంలో పడిపోయాడని. జపాటో అతన్ని సాయం కోరాడు. అతనికి తెలుసు జపాటో మంచి మనిషి అని. అతను సాయం చేయడానికి ఒప్పుకున్నాడు. జపాటోకి ఒక చిన్న నావని ఇచ్చాడు పినాకియోని కాపాడటానికి. జపాటో నావను తీసుకుని సముద్రంలోకి వెళ్ళసాగాడు.
కొద్దిసేపటికి ఒక పెద్ద భయంకరమైన తుఫాను వచ్చింది. ఈ చిన్న నావ పెద్ద పెద్ద అలల్ని తట్టుకోలేకపోయింది. అది కాస్త మునిగిపోయింది. జపాటో సముద్రపు నీళ్ళల్లో పడిపోయాడు. జపాటో వయసులో పెద్దవాడు, అతనికి ఈత కూడా రాదు. అతను సముద్రపు లోతుల్లోకి వెళ్ళసాగాడు. అదే సమయంలో పినాకియోని తిన్న పెద్ద చేప జపాటోని కూడా మింగేసింది. జపాటో దాని గొంతులో నుండి తిన్నగా దాని కడుపులోకి చేరుకున్నాడు. అతనికి చిన్నపిల్లాడి ఏడుపు వినిపించింది. అతను ఆ గొంతుని గుర్తుపట్టాడు. పినాకియో, నా బిడ్డ, ఎంత ఆందోళన పడ్డానో తెలుసా? ఇంత వెతికితే దొరికావురా. తన తండ్రి గొంతు విని ఏడుస్తూ అతన్ని కౌగిలించుకున్నాడు. సారీ నాన్న, నేను మీరు చెప్పిన మాట వినలేదు, నన్ను క్షమించండి. ఇప్పటి నుండి ఎప్పుడు మీ మాట వింటాను. ఈసారి పినాకియో నిజంగానే తప్పును తెలుసుకున్నాడని చూసిన పరి వాళ్ళిద్దరిని చేప పొట్టలో నుండి తీసి క్షేమంగా ఒడ్డును చేర్చింది. ఆ రోజు నుండి పినాకియో మంచి పిల్లాడయ్యాడు. ఎప్పుడూ తన తండ్రి చెప్పింది వింటూ రోజూ స్కూల్కి వెడుతూ స్కూల్ నుండి వచ్చాక తండ్రికి సాయం చేస్తున్నాడు. పరి ఇదంతా చూసింది. పినాకియో ఎంత మంచి పిల్లాడుగా ఉన్నది, అందుకు బహుమతిగా ఇవ్వాలని అనుకుంది. ఓ రాత్రి పినాకియో నిద్రపోతున్నప్పుడు వాడి దగ్గరగా వచ్చి మంత్రం వేసింది. ఉదయం కాగానే పినాకియో స్కూల్కి వెళ్ళడానికి తయారవుదాం అనుకున్నాడు. అతను లేస్తున్నప్పుడు ఏదో వేరుగా ఉందని అనిపించింది. అతను తన చేతిని చూసుకున్నాడు, మొత్తం శరీరం చూసుకున్నాడు, ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు అతను చెక్కపిల్లాడు కాదు, మనుషుల్లాగా మారిపోయాడు. చర్మం కూడా ఉంది. ఎగురుకుంటూ తండ్రి దగ్గరకు పరిగెత్తాడు. తన కొడుకుని పూర్తిగా మనిషి రూపంలో చూసిన జపాటో ఎంతో సంతోషించాడు. పినాకియో, ఇప్పుడు నీవు నా సొంత కొడుకువి. తండ్రి కొడుకులు కౌగిలించుకున్నారు. కళ్ళల్లో సంతోషపు కన్నీరు కారింది. పినాకియో మళ్ళీ ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. వాడి ముక్కు కూడా ఎలా ఉండాలో అలాగే ఉంది.